మంచి మాట కార్యక్రమానికి స్వాగతం. శ్రీ శుభకృత నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం కృష్ణపక్షం ద్వాదశి తిథి బుధవారం. ఈ రోజున మనం గణపతిని పూజిస్తాం. అర్క గణపతిని గరికతో పూజిస్తే ఎంతో విశేషం. మహావిష్ణువు తులసి ప్రియుడు. శివుణ్ణి శుద్ధమైన గంగాజలంతో పూజించి బిల్వ దళాలను సమర్పిస్తే చాలు సంతోషిస్తాడు. అలాగే అమ్మవారికి పసుపు కుంకుమలను సమర్పిస్తే ఆనందిస్తుంది. ప్రకృతి నుండి మనం స్వీకరించిన వాటిని దైవాలకు సమర్పించాలి. గరిక గురించి సంపూర్ణంగా దూర్వా సూక్తంలో తెలుస్తోంది. పూర్వం శ్రీ మహావిష్ణువు దర్శనానికై వెళ్లిన నారద మహర్షి ఆయన పూజలో ఉన్నట్టుగా లక్ష్మీదేవి సెలవిచ్చింది. నారదుడు ఆశ్చర్యపోయాడు. అంతలో మహావిష్ణువు ఏం చేశాడు? నారదుడు పాదాభివందనం చేసి, స్వామి, 7,714 లోకాలు నిన్ను పూజిస్తుంటే నువ్వు ఎవరిని పూజిస్తున్నావు అని అడిగాడు ఆశ్చర్యంగా. దానికి విష్ణువు, భక్తుల పాదధూళిని పూజిస్తున్నాను నారదా, ఎందుకంటే భక్తి పారవశ్యంతో కూడిన వారి పాదధూళే గదా మనకు శక్తినిచ్చేది అన్నాడు. ధర్మ సందేహం కార్యక్రమానికి స్వాగతం. శివాలయానికి వెళ్లి పరమేశ్వరుణ్ణి దర్శించుకునే ముందు అందరూ నందికి తమ కోర్కెలను ఎందుకు నివేదిస్తారు అన్న సందేహానికి గురూజీ అందించిన విలువైన సమాధానం, సాధారణంగా ఏ శివాలయంలోనైనా శివలింగం కన్నా నంది పెద్దదిగా ఎత్తుగా ఉండాలి. అది శాస్త్ర సమ్మతమైంది. అయితే ఒకానొక సందర్భంలో పరమేశ్వరుడు నందితో, నువ్వే కోరిక కోరినా నిరభ్యంతరంగా తీరుస్తాను అని అనుగ్రహించాడు. అందుకే భక్తులు నంది కుడి చెవిలో తమ కోర్కెను విన్నవించుకుంటే అది స్వామివారికి తన కోర్కెగా చెబుతుందని, శివుడు తీరుస్తాడని భక్తుల నమ్మకం. యోగ క్షేమం కార్యక్రమానికి స్వాగతం. దారిద్ర్యం దూరమయ్యేందుకు ఈరోజు సాయంత్రం మృతికా శివలింగాన్ని గాని అన్నంతో చేసిన శివలింగాన్ని కాని గంధంతో అలంకరించి బిల్వ దళాలను సమర్పించి శివాష్టోత్తరాన్ని శివచాలీసాను పఠిస్తూ పూజించాలి. అలాగే దారిద్ర్య దహన శివస్తోత్రాన్ని పఠించాలి. కుటుంబ సభ్యులకు ఆరోగ్యం, ఐశ్వర్యం కూడా ప్రాప్తిస్తాయి. మృతికా శివలింగం అయితే సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత నీటిలో కలిపి చెట్టుకు పోయాలి. అన్నంతో చేసిన శివలింగమైతే పగలంతా ఉపవాసాన్ని పాటించి రాత్రికి భార్యాభర్తలు మాత్రమే ప్రసాదంగా స్వీకరించాలి. సర్వేజన సుఖినో భవంతు. మమ్మల్ని సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి. లింక్స్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో పొందుపరిచాం. అలాగే ఓంకారం కార్యక్రమాన్ని జీ తెలుగు ఛానల్లో తప్పక చూడండి. అందరికీ నమస్కారం. నేను మీ దేవిశ్రీ గురూజీ. మేము చాలా బాధల్లో ఉన్నాము. నరదృష్టి, ఈ నరదృష్టికి ఏదైనా పరిహారం చేసుకోవాలి. ఎవరింట్లో అయితే కీర్తిముఖుడు ఉంటాడో ఆ కీర్తిముఖుడు ఖచ్చితంగా మీ ఇంట్లో ఆడపిల్లలపైన ఎలాంటి చెడు దృష్టి పడదు. అందుకే ప్రతి ఇంటి బయట ఒక కీర్తిముఖను పెట్టండి. మీకోసం నేను ఇది సృష్టించాను, మీకోసం. చూడండి, ఇది అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ పెడతాను, కరెక్ట్గా వీక్షించండి. మీకోసం ఇది నేను తయారు చేశాను. చూడండి, అద్భుతంగా ఉంది. చూడండి, ఇది కీర్తిముఖుడు. చూడండి, ఇది కీర్తిముఖుడు ఉంటుంది. ఇక్కడ గణపతి, ఇక్కడ సర్పాలు, ఇక్కడ గరుడ ఉంది. ఇది మన ఇంటికి డోర్ కావచ్చు, లేదా డోర్ పైన సింహద్వారం పైన కావచ్చు, సింహద్వారానికి కావచ్చు, సింహద్వారానికి లెఫ్ట్ కావచ్చు, రైట్ కావచ్చు. దీన్ని చక్కగా మీరు ఒకటి చేసుకున్నారంటే, ఇంటి దగ్గర పెట్టుకుంటే, ఇది పంచలోహాలు మరియు వైట్ మెటల్తో నేను తయారు చేశాను. అద్భుతంగా తయారు చేశాను, మీకోసం తయారు చేశాను. దయచేసి అర్థం చేసుకోండి, ఇది సర్వీస్ ఓరియంటెడ్గా మీకు ప్రతి ఇంటికి అందాలని దీన్ని చాలా కష్టపడి డిజైన్ చేపించాను. ఇది మన సొంత డిజైన్. ఇది ఒక గొప్ప సాధనం, మిమ్మల్ని అందరినీ కాపాడుతుంది అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఇది మీకు అందిస్తున్నాను. దయచేసి ప్రతి ఒక్క ఇంటికి దీన్ని పెట్టుకోండి. మీ దగ్గర ఎలాంటి దుష్ట శక్తులు, చెడు దృష్టిలు ఏంటి మీ పైన పడదు. ఎలాంటి చెడు దృష్టిలు మీ ఇంటి పైన పడదు, మీ పైన పడదు. మీ పిల్లలు కీర్తివంతులు అవుతారు. పేరే చెప్తుంది కదా కీర్తి పురుషుడు. వాళ్ళు మీ కీర్తి ప్రతిష్ట పెరుగుతుంది, మీ పిల్లల కీర్తి ప్రతిష్ట పెరుగుతుంది. మీ ఇంట్లో ఉన్న జనాలపైన మంచి దృష్టి పడుతుంది. అద్భుతమైన సాధనం కీర్తిముఖుడు. స్వీకరించండి, ఇది మీకోసం ఇస్తున్నాను. నమస్కారం.